ముద్రగడ పద్మనాభం గారికి రెండు సూటి ప్రశ్నలు. మీరు నాకు స్పష్టంగా 1985 నుంచి పరిచయం ఉంది సార్, మీరు గుర్తుపట్టలేదేమో, ఒక్కసారి చూడండి గుర్తుపడతారు. మీరు రెండు మాటలు, ఒకటి 1988లో వంగవీటి మోహన్ రంగా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని మీరు పదే పదే చెప్తుంటారు, అవసరం వచ్చినప్పుడల్లా చెప్తుంటారు. అదే నిజమైతే మీరు 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలామంది మీరంతా కూడా పార్టీని విభేదించి జానారెడ్డి గారు గెలిచారు, మీరు గెలిచారు, కె కృష్ణమూర్తి గారు గెలిచారు. మరి ఎందుకు మీరు విచారణ చేయించలేదు? ఎందుకు విచారణ సంఘం వేయలేదు? అప్పుడే తేలాల్సింది కదా, గౌరవనీయ వంగవీటి రత్నకుమార్ గారు కూడా అదే శాసనసభలో ఉన్నారు కదా, ఎందుకు వేయలేదంటే, మొన్న ఈ మధ్య బోండా ఉమాగారు చెప్పారు, అలాగే దాస్తర్ రాము గారు ప్రముఖ కాపు భరజ నాయకులు స్పష్టంగా TV5లో చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి దేవినేని నెహ్రూని అడ్డం పెట్టుకొని చంపించారు అని స్పష్టంగా చెప్పారు. అదే విషయం మీకు తెలుసు కాబట్టి, విచారణలో అదే తేలుతుంది కాబట్టి మీరు చెప్పలేదు. ఒక్కసారి విచారణ జరిగితే తేలిపోతుంది, ఇక జీవితాంతం తేలకపోతే, విచారణ చేయకపోతే జీవితాంతం అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా కమ్మవాళ్ళని మనం మాట్లాడచ్చు, తెలుగుదేశం పార్టీని ఉసిగొల్పొచ్చని మీరు అనుకున్నారు సార్. కాకపోతే అదే నిజమైతే 1999లో మీరు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసింది వాస్తవం కాదా? 1988లో రంగా గారు చనిపోతే 12 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద మీరు ఎలా పోటీ చేయగలిగారు అంటే అప్పటికి మీకు రిజల్ట్ తెలిసిపోయింది కాబట్టి. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు కూడా, మీ అమ్మగారు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీద ఎప్పుడు పోటీ చేశారు సార్? ఎప్పుడు పోటీ చేశారు? దాదాపు 15 సంవత్సరాల తర్వాత రంగా గారు చనిపోయినాక ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, ప్రేక్షకులకు తెలవదనా, ప్రజలు అర్థం చేసుకోలేరనా? అది అదొకటైతే, ఎప్పుడు కూడా రంగా గారిని చంపింది అదొకటైతే, ఎప్పుడు కూడా రంగా గారిని చంపింది రెండు కుటుంబాల మధ్యనో, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా చూడాలి తప్ప రెండు కులాలు రెండు పార్టీల మధ్య ఇప్పటికైనా మానేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం. వంగవీటి మోహన్ రంగా గారు చేసుకుంది, మ్యారేజ్ చేసుకుంది వంగవీటి రత్నకుమారి కమ్మ మహిళ. ఇవాళ వంగవీటి రంగా గారి అబ్బాయి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు, చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్నారు. అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని నెహ్రూ కుమారుడు ఇవాళ ఎక్కడున్నారు సార్? అవినాష్ గారు వైసీపీ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. దేవినేని నెహ్రూ గారికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 10 ఎకరాల భూమి రెగ్యులరైజ్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆ అనుబంధం కొనసాగిందేమో అన్న డౌట్ నాకుంది. దట్ ఇస్ అ డౌట్ ఓన్లీ. ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు, ఎప్పుడు కూడా దయచేసి ఒక కులం మొత్తం కలిపి ఇంకో కులాన్ని ఎవరు కొట్టరండి.